నాకైతే నేను ఏదైతే అనుకున్నానో అది కొంచెమే ఉంది, 2 సెకండ్స్ ఇచ్చిన లిప్ లాక్. నేనైతే లిప్ లాక్ అయ్యా, నాకు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినాను. కానీ ఇచ్చినాడు మొత్తం, చెట్లన్నీ చుట్టూ చెట్లు ఉన్నాయి. తర్వాత చూస్తే అమ్మాయి చెప్పేసింది, మనోడు మాత్రం మన బోయోలో చేసేవన్నీ ఆయన అక్కడ చేస్తాడు. కానీ సెన్సార్ కట్ల వల్ల చాలా వరకు చూపిలేదు, కానీ ఎమోషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. లాస్ట్లో నరేష్ గారు ఎప్పుడు పరువు పరువు పరువు, నా లౌడాలో పరువు పరువు కోసం అన్నీ చేస్తున్నారు. కానీ అసలు ఇప్పుడున్న జనరేషన్ మాత్రం సూపర్ సూపర్ పలాస కన్నా ఇది చాలా నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం. ఒకసారి అయితే చూడవచ్చు. సుధీర్ బాబు యాక్టింగ్ ఎలా ఉంది? సుధీర్ బాబు యాక్టింగ్ కోసం మనం పోవచ్చు. హీరోయిన్ కూడా బాగా చేసింది. ఫైట్స్ ఏమైంది? ఫైట్స్ ఏందన్న మొత్తం సినిమా సుమోలు గిమోలు లేకపోతే ఏముండదు, భయపాటు లెక్క ముద్దుకునుడు సప్పుడు ఇదే ఉంటది. నాచురల్ గా ఉంటుందా? నాచురల్ ఫైట్ లేదు. ఫైట్ కూడా ఎక్కువ ఉండవు, సాంగులు కూడా మూడేమో ఉన్నాయి. స్టార్టింగ్ లో రూపు రావడానికి మంచి సాంగ్ వేస్తాడు. మందులోడు మైలోడు సాంగ్ ఇల్పోయింది సాంగ్ అది. కానీ దాంట్లో హీరోయిన్ లేదే, ఆమె ఒకే డ్రెస్ చేంజ్ ఇచ్చినారు ఆమెకి ఎవరికో డాన్సర్ కి. జైల్ ఫైట్ ఏంటంటే ఎట్లుంది? జైల్ ఫైట్ మామూలుగానే ఉంటుంది అన్న, మరి అంతే ఉండదు. కానీ మొత్తం మామూలుగా కసితో కొడతారు. దాని మనోడు మొత్తం అంతా అక్కడ మనకి పెళ్లి అయిపోయింటుంది, హీరోయిన్ కి పెళ్లి అయిపోయింటే మనోడు ఏం చేయాలి తెలవక పిల్లని కొడతా ఉంటాడు అంతే. సో ఈ క్యాస్ట్ పాయింట్ మీద అంతకుముందు చాలా సినిమాలు వచ్చింది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది వేరు ఇది వేరు అన్న. ఈ సినిమా మొత్తం ఒకటే బ్యాక్గ్రౌండ్ ఒకటే అవుతుంది, ఇంకోటి ఇంకో సంభవనం కోలుకపోతుంది. ఇది మొత్తం ఒక కళా విలేజ్ బయోగ్రఫీ టైప్ విడోస్ టైప్ మొత్తం. సో అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తావు? 4.5 ఇవ్వచ్చు. ఒకసారి అయితే చూడొచ్చు అన్న, ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. యూత్ కి ఎక్కువ బాగా నచ్చుతుందని నాకు లిప్ లాక్ ఒక 2 సెకండ్స్ ఉంటుంది, కానీ గుద్ద వగిలిపోయింది. ఆ లిప్ లాక్ కోసం చూడొచ్చు మనము, దొరుకుతాడు మొత్తం చుట్టూ. మనం శోభను మెత్త చేసుకోవాలి అనుకుంటామో బోయల్లా చేసుకుంటాం, కానీ వాళ్ళు మొత్తం అంతా పెళ్లి పందిరి లెక్క వేసి తర్వాత మొత్తం వద్దులేవయ్యా.